ఇప్పుడు మనం వరంగల్ 30వ డివిజన్ డిన్నా గారి దగ్గర ఉన్నాము. ఈయన టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఈయన అడిగి ఈయన విశేషాలు తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఇప్పుడు టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, నార్మల్ గా టిఆర్ఎస్ చాలా వేగంగా దూసుకుపోతుంది, సో మరి మీరు ఎలా అనుకుంటున్నారు వరంగల్ లో ఎలా ఉంటుంది మీ విజయం అని? వరంగల్ లో ఒకటి చెప్పాలంటే ఉద్యమకారులకు టిఆర్ఎస్ పార్టీ సముచిత న్యాయం కలిగిందని నా ద్వారానే తెలుస్తున్నది. 58 డివిజన్లలో ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ పేరు కేసీఆర్ గారు నన్ను ప్రపోజ్ చేయడం నా విజయం ఖాయమని ప్రజలు, నా ఊర్లో నా కుటుంబీకులు, నా డివిజన్ ప్రజలందరూ ఎప్పుడు అనౌన్స్ చేసిండ్రు. మరి నిన్నటికి నిన్న ఈరోజు వరకు కూడా పెద్దమగడ ప్రాంతానికి చెందిన నా కుటుంబీకులు, ఏనుగడ ప్రాంతానికి చెందిన వారు, నా డివిజన్ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరు తీర్మానాలు చేస్తున్నారు. ఏకదీర్ఘ ఉద్యమకారినే మేము ఓటేసి గెలిపించుకుంటాం, మీపై నమ్మకం ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పైన నమ్మకం ఉన్నదని వారు ఆశీర్వదించడం జరుగుతుంది. మరి కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు, అటు పెన్షనే కానీ, డబుల్ బెడ్రూమ్ స్కీమే కానీ, 51,000 కళ్యాణ్ లక్ష్మి స్కీమే కానీ, ఇంకొకటి లేటెస్ట్గా మళ్ళీ మా వరంగల్కి 300 కోట్లు నిన్న బడ్జెట్లో పెట్టబోతున్నందుకు, మేము రియల్గా ఆ బడ్జెట్లో మేము పాల్గొనబోతున్నందుకు ఫుల్గా సంతోషంగా ఉన్నది. మరి ముఖ్యంగా నిన్నటికి మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చి ఉద్యమకారులందరికీ మేము సపోర్ట్ చేస్తున్నామని వారు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. నాకు బహుశా నేను అనుకున్న విధంగా అంటే 58కి 58 టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఏదో మేము పోటీలో ఉన్నామన్నందుకే ఉన్నాను తప్ప మెజార్టీ కోసమే ఇక్కడ మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పుడు మామూలుగా 300 కోట్లు ప్రిఫర్ చేస్తున్నారని చెప్పారు కదా, 300 కోట్లు మీరు ఎలా ఖర్చు పెట్టదలుచుకున్నారు? ఫస్ట్ స్లమ్ ఏరియాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా వెనుకబడిన ప్రాంతాలు ఇవి. నాకు వచ్చిన ఈ 30 డివిజన్లు అంతే పెద్దమ్మగడ్డ స్లమ్ము, అటు ఒడ్డరివాడ స్లమ్ము, రాయపుర స్లమ్ము, ఏనుగులగడ్డ స్లమ్ము, అలాగే కృష్ణా కాలనీలో కూడా కొంచెం స్లమ్ము. ఈ స్లమ్ములన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండే కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండే కానీ, నాకున్న పరిచయాలతో ఉన్న మినిస్టర్లతో వాళ్ళు వీళ్ళు కొట్లాడైనా వాళ్ళని బతిలాడైనా ఒక మోడర్న్ డివిజన్గా తీర్చిదిద్దాలన్న నా ఆశ, నా కసితోటి ఈ బరిలో నిలబడుతున్నాను. ఇవాళ పొద్దున చాలా మంది అభ్యర్థులు టీఆర్ఎస్ లో చేరారనే విషయం తెలిసింది, సో దాని గురించి వివరించండి. ఇవాళ పొద్దున కొంతమంది అభ్యర్థులు టీఆర్ఎస్ లో చేరారనే విషయం తెలిసింది, దాని గురించి వివరిస్తారా? నా అభ్యర్థాన్ని నా ఓడు నా తమ్ముడు అని వివిధ పార్టీలకు వెళ్ళి, కాంగ్రెస్లోకి వెళ్ళి సునీల్ గారే కానీ, బీజేపీలోకి వెళ్ళి కుమారే కానీ, ఇంకా హన్మకొండ శ్రీనివాస్ అని కాంగ్రెసే కానీ, అలా ఇండిపెండెంట్లో కూడా వచ్చిన డగ్లస్ గారే కానీ, ఇంకా చాలామంది మా ఊరోళ్ళందరూ ఒక్కటే, నేను చిన్నోడిని మా తమ్ముడు అని వాళ్ళు దీవించి ఆ పార్టీలన్నీ దూరం పెట్టి టీఆర్ఎస్ పార్టీ కండగడతాం, బంగారు తెలంగాణలో మేము ముందుంటాం, నీ గెలుపు మా భుజాలపైన ఎక్కించుకుంటాం అని వాళ్లకు వాళ్ళే నాకు స్వయంగా వాళ్ళు ఈ చిన్న చిన్న వాటికి ఉన్న వాళ్ళే మొత్తం చూసుకుంటారు. వాళ్ళ నాపై ఉన్న నమ్మకాన్ని, నాపై ఉన్న ప్రేమను వాళ్ళు ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారో మీరే ప్రజలందరూ చూస్తున్నారు. మీడియా పక్షాన వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. ఇంత చిన్న వయసులో ఇలాంటి విజయం సాధించడం, కేసీఆర్ గారు మీ పేరునే ప్రిఫర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నేనైతే రియల్గా చాలా సంతోషపడుతున్నా. నేను స్పందన చెప్పాలంటే 9వ తారీఖు తర్వాత చెప్తా స్పందన, ఎందుకంటే నాకు గౌరవం ఎక్కడిచ్చిందంటే ఫస్ట్ లిస్టులో ఫస్ట్ పేరు నాది పెట్టినందుకు నేనైతే ఫుల్ ఆనందంగా ఉన్నది చెప్పుకోలేను. ఇక కొన్ని లోపలికి వెళ్ళేటి ఉన్నాయని 9వ తారీఖు తర్వాత నేను నా ఊరు సమక్షంలో నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటా. అలాగే చాలామంది టీఆర్ఎస్ పార్టీకి డిన్నకు ఎందుకు చేయాలని అనుకుంటున్నారంటే, 14 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని ఎన్నో కేసులు, 108 కేసులు నా పైన, ఆ లాస్ట్కు ఉద్యమం కావాలా, నీ టీఆర్ఎస్ పార్టీ కావాలా, నీ ప్రాణం కావాలా, నన్ను ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా నాకు ప్రాణం వద్దు తెలంగాణే కావాలని కేసీఆర్ పట్టిన జెండాను నేను వదులుకుంటూ వచ్చిన 14 సంవత్సరాలు ఆ పోరాటం ఫలితంగానే నాకు ఈ అవకాశం వచ్చిందని నేను చెప్పాను. దక్కింది అనుకుంటాను మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సునీల్ గారు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారు ఈరోజే. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సునీల్ గారు నమస్కారం అండి. సార్ మీకు ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు టీఆర్ఎస్ లో జాయిన్ అవడానికి కారణం ఏంటంటే? టీఆర్ఎస్ లో చేరడానికి మెయిన్ కారణం ఏంటంటే కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్, దళితులను ఎంకరేజ్ చేయడం, ఇలాంటివన్నీ చూసి మేము కేసీఆర్ గారి పార్టీలో చేరుతున్నాము. మాకు చాలా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మా దళితులకు ముఖ్యంగా వేరే పార్టీల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తర్వాత పదవులు ఇస్తూ ఉన్నారు. మాకు అలాంటి విషయాలు చూసి మాకు ఆనందం కలిగి ఈ పార్టీలో చేరడానికి ఇష్టపడి సంతోషంగా చేరుతున్నాము. మా డిన్నను కూడా
మేమందరం విత్డ్రా చేసుకొని డిన్నాకు సపోర్ట్ చేయాలని ఇష్టంతో ఆయన గెలిపించడానికి మేము సొంతంగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు మనతో పాటు డగ్లస్ గారు ఉన్నారు, ఆయన అడిగి ఆయన విశేషాలు తెలుసుకుందాము. సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి డిన్నా గారిని మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా? తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం మేరకు సహోదరుడు బోడ డిన్నా గారిని కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వినయ్ భాస్కర్ గారు వీరందరూ ఆయన చేసిన కృషి ఫలితంగా 14 సంవత్సరాలు అనేకమైన కేసులు, ఉద్యమాలలో అనేకమైన పోలీస్ లాంటి దెబ్బలతో ఎంతో శ్రమ పడ్డందుకు ఈ యొక్క టికెట్ని ఇచ్చి వారు ఆయనను ఆశీర్వదించారు. దాన్ని గుర్తించి కూడా నేను అడ్వకేట్ చేసి నుంచి కూడా టికెట్ కోరడం జరిగింది. మీరు ఒక ప్రొఫెషనల్ ఉన్నారు కాబట్టి మీరే దగ్గరుండి ఈ అభ్యర్థిని గెలిపించాలంటే నేను మాట ఇచ్చి వారి అందరితో నేను కూడా ఈ యొక్క కాలనీని, డివిజన్ను అభివృద్ధి పరచడానికి డిన్నాతో ఉండి ఇక్కడున్న ప్రజలతో సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి అధిష్టానం గారికి కానీ ఇక్కడున్న లోకల్ ప్రజలకు అందరికీ మాట ఇచ్చి ఇక్కడున్న సమస్యలను గెలుపు పొందిన తర్వాత ఇక్కడున్నటువంటి ప్రతి నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, అలాగే డబుల్ బెడ్రూమ్స్ లేని వారి ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, ఇంకా కమ్యూనిటీ హాల్ కానీ, ఇంకా అనేకమైన ప్రతి అభివృద్ధి స్మార్ట్ డివిజన్గా దీన్ని తీర్చిదిద్దడానికి, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి మేమందరం ముందుండి పనిచేసి నడుం బిగించి ఈ 5 రోజులు కష్టపడి ప్రతి కుటుంబం నుంచి అనేక అత్యధిక మెజార్టీతో డిన్నాను గెలిపించి ఈ డివిజన్ను, వరంగల్ స్మార్ట్ సిటీలను అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే భాగ్యం మాకు ఈ విధంగా దక్కిందని మేము కోరుకుంటున్నాం.